చూడండి అందరం ఓకేనా ఓకే సార్ ఒకసారి అందరు తమ్ము చూపించండి పెరుగుతున్నది సీజన్స్ షిఫ్ట్ అయినాయి అని లేదా సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి ఫీజర్ అంతా కూడా డిన్నర్ ప్రైస్ ఉన్నది ఇటు పొల్యూషన్ ఉన్నది దాని తోడు గ్రీన్ హౌస్ గ్యాస్ గ్రీన్ అయ్యి అటు ఫుడ్ సెక్యూరిటీ ఉన్నది అంటే మీరు తినే తిండి కూడా కట్టింది కదా పెన్ను పేపర్ పట్టాలనుకుంటున్నావు కానీ ఆ పెన్ను పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది అది గ్యాస ఉందా పేపర్ అనేది చెట్టు కట్టేసే పేపర్ వాడు చేస్తున్నారు దాంట్లో మీరు రాస్తున్నారు పర్యావరణాన్ని రక్షించమని దాంట్లో అంటున్నారు కానీ మీరు ఎంతవరకు పర్యావరణాన్ని రక్షించాలని మీరు గ్యాసలో ఉందా మీకు పర్యావరణం అంటే వాటిని రక్షిస్తామని మనం అనుకుంటున్నాము కానీ మనం రక్షించాలనే ఒక స్ఫూర్తి లోపల నుంచి ఉండి ఒక ఫైర్ లాంటిది ఉండి మనము దాన్ని రక్షించ పెట్రోల్ ఇంధనము ఎనర్జీ సోలార్ ఇవన్నీ తీసుకుంటాం టెన్త్ క్లాస్లో క్లైమేట్ చేంజ్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి బయాలజీలో బయోడైవర్సిటీని సస్టైనబిలిటీ అన్ని నేర్చుకున్నాం నైన్త్ క్లాస్ లేదు టెన్త్ క్లాస్ లేదు ఇప్పుడు డిగ్రీకి వచ్చినాం గుర్తున్నాయా చాప్టర్స్ ఎందుకు సమ కోసం వాడుతున్న తర్వాత అది మనకు ఉపయోగపడాలి కానీ ఎదుటి వాళ్ళకి హానికరం చేయకూడదు మన తరా వేరే వాళ్ళకి హాని చేయకూడదు ఏదైనా మనం పనిచేసేటప్పుడు మనం ఏం చేసినా అంటే మన జనరేషన్ మన ముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళు ఎదగడం కోసం ఇండస్ట్రీస్ తెచ్చారు కార్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ పవర్స్ అని డిఫారెస్టేషన్ చేశారు రోడ్లు వేసారు కన్స్ట్రక్షన్ చేశారు ఇలా అన్ని చేయడం వల్ల ఏమైందంటే నేచర్ని క్లైమేట్ని పాడు చేసేసి మన ఎర్త్ యొక్క టెంపరేచర్ని పెంచాం ఎర్త్ టెంపరేచర్ పెంచడం వల్ల కొన్ని చాలా ఎఫెక్ట్స్ వస్తాయి కదా ఇప్పుడు ఒక రాంగ్ సైడ్లో ఒక డివైడర్ పెడితే ఇట్లా యాక్సిడెంట్ అవుతుంటాయో ఇప్పుడు మన క్లైమేట్ మన దగ్గర ముప్పై చొప్పున అయ్యి ఒక ఆరు అయ్యి ఆర్డర్ ఇచ్చింది ఐటీ కూడా కొంత ఒక పట్టండి ఫస్ట్ ఇయర్ నుంచి నాకు ఇంకొక త్రీ మెంబర్స్ అందరు లోకేషన్ చేసుకొని మంచిగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్ సెకండ్ ఇయర్ ఫోర్ ఫైవ్ ఇయర్ నుంచి టూ మా మేడం రైడ్ అందరు లైన్ మా మేడం వాళ్ళని అంటే ఒకటి డేవిడ్ హెన్రీ అని ఒకటి బుక్ రాసింది చాలా తురువియన్ అని అంటాం సరేనా తురువియన్ ఫిలాసఫీ ఉంటుంది అంటే నేచర్ని మనము ఏ రకంగా దాన్ని ప్రేమించాలి నేచురల్ రిసోర్సెస్ ఎట్లా వాడాలి ఇవన్నీ చెప్పిండి ఆయన అయితే ఈ యొక్క వాల్డెన్ పాండ్ని ఎట్లా డిజైన్ చేస్తున్నామంటే ఇక్కడ అన్ని కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఉంటుంది కదా ఇది ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది ఒక నేచురల్ వాటర్ఫాల్ క్రియేట్ చేస్తాం ఇక్కడ రాయి ఉందా